హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లో డైలీ యూజ్ అయ్యే కొత్తిమీరని, మనం కొరియాండర్, ఇంకా మెంతి కూరని ఇంట్లోనే మనం ఈజీగా ఎలా పెంచుకోవచ్చు ఈ వీడియోలో ఎక్కువ చెప్తానండి. ఈజీ టిప్స్తో వీడియోని మొత్తం చూడండి. ముందుగా మనం కిచెన్లో యూజ్ చేసేది ధనియాల్ని తీసుకోవాలండి. తీసుకొని మన దగ్గర రొట్టెల కర్ర ఉంటుంది కదండి, రొట్టెల కర్ర తీసుకొని దాన్ని రెండు బద్దలు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ధనియాలు రెండు బద్దలు అయిపోతుందండి. చూడండి, ఇలా రెండు బద్దలు చేసుకోవాలి ధనియాల్ని. నేను ఏం కొనుక్కు రాలేదండి, ఇంట్లోనే మనం కిచెన్లో యూజ్ చేసే ధనియాల్ని తీసుకొని ఈ రెండు బద్దలు అయిందండి. నేను కొంచెం వాటర్ తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు మెంతుల్ని తీసుకున్నాను, కిచెన్లో యూజ్ చేసే మెంతుల్ని తీసుకొని నానబెట్టుకున్నాను. వీటిని నేను వన్ డే నానబెట్టానండి. నానబెట్టుకున్నాను. ఇది సాయిల్ అండి, సాయిల్ మన కొక్కో పిట్టు వర్మి కంపోస్ట్ మూడు కలుపుకున్నాను. తీసుకుని నేను నానబెట్టుకున్న ధనియాల్ని మెంతుల్ని తీసుకొచ్చాను. వీటిని మనం వేసుకున్నామండి. ధనియాలను వేసుకున్నామండి, నానబెట్టిన ధనియాలను వేసుకున్నాం. ఇలా నానబెట్టి వేసుకోవటం వల్ల మనకి మొలకలు అనేవి తొందరగా వస్తాయి. ఈ నానబెట్టిన వాటర్ కూడా వేసేసుకున్నామండి. ఇది నేను వర్మి కంపోస్ట్, కొక్కో పిట్టు, మన సాయిల్ అండి, మూడు మిక్స్ చేశాను. దీన్ని నేను ఈ విత్తనాల మీద వేస్తున్నాను అండి. దీన్ని 20% కవ్వర్ అయ్యేదాకా వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఇది త్వరగా మొలకలు వచ్చేస్తాయి కదండి, వెయిట్ అంటే రావడానికి లేట్ అవుతుంది మొలకలు రావడానికి. 20% మాత్రం వెయిట్ ఉన్నంత వరకు వేయాలి. ఇప్పుడు మనం మెంతుల్ని కూడా వేసుకుందాం. మెంతుల్ని కూడా ఇలాగే దీని మీద కొంచెం వేసిన అది సాయిల్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. కొంచెం లైట్గా స్ప్రే చేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేయకండి. ఫస్ట్ రోజు కొంచెం మనం ఇందులో ఆల్రెడీ వాటర్ కూడా వేసాను కదండి, ఇప్పుడు కొంచెం లైట్గా స్ప్రే చేసుకుందాం. ఎందుకంటే మరి వాటర్ వేసుకున్నాం చూడండి, ఎక్కువ ఉంటే మనకి మళ్ళీ ఎక్కువ వేసుకోకండి. ఇలాగే మెంతిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మెంతుల్ని కూడా అలాగే సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం నానబెట్టి మెంతుల్ని కూడా అలాగే వేసుకున్నాను నేను. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇది సాయిల్, దీని మీద మనం మెంతులు నానబెట్టుకున్న మెంతులు వేసుకున్నాం. ఇప్పుడు సాయిల్ మిక్స్చర్ వేసుకోవాలండి పైన. దీన్ని ఒక కొంచెం ఒక రెండు రోజులు కొంచెం నీళ్ళలో పెట్టుకొని వాటర్ వేసుకుంటూ ఉండాలండి. తర్వాత కొంచెం మొలకలు వచ్చిన తర్వాత మనం అండలో పెట్టుకుందాం. ఇప్పుడు వాటర్ స్ప్రే చేయాలి. ఇప్పుడు వాటర్ స్ప్రే చేసుకోవాలండి దీన్ని కూడా. ఈ వాటర్ కంపల్సరీ ఇవ్వాలండి, వేసిన వెంటనే మనం వాటర్ ఇవ్వాలి. నెక్స్ట్ డే కూడా కొంచెం మనకు లైట్గా ఎండ తగిలేట్టు పెట్టుకొని దానికి వాటర్ కంపల్సరీ ఇవ్వాలండి. డైలీ వాటర్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఒక రోజు షాడోలో పెట్టుకోండి. చూడండి, నేను వాటర్ నెక్స్ట్ డే వాటర్ ఇచ్చానండి. 4 డేస్ అయింది. 4 డేస్కి మనకి చిన్న చిన్న మొలకలు అనేవి వచ్చాయండి. ఇది కొత్తిమీర అండి, నేను చూపించింది మెంతులు, ఇది కొత్తిమీర. చూడండి, మొలకలు అయితే వచ్చేసినాయి మనకి 4 డేస్లో. వాటర్ కంపల్సరీ ఇవ్వాలండి, డైలీ వాటర్ ఇవ్వాలండి. అయితే 15 డేస్ అయిందండి. కొత్తిమీర చూడండి, కొత్తిమీర చక్కగా మొలిచింది మనకి 15 డేస్కి. ధనియాలు, కొత్తిమీర చూడండి, నేను ఇంట్లోనే వేసుకున్నాను అండి, నేనేం కొనుక్కు రాలేదు గింజలు.
మెంతికూర మనం డైలీ మన కర్రీస్లో చాలా ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది మనం బయటకు వెళ్ళి మనకి అర్జెంటుగా కావాలంటే ఇంట్లోనే మనం ఈజీగా పెంచుకోవచ్చు మెంతికూరని ధనియాలని. దీన్ని ఇప్పుడు నేను హార్వెస్టింగ్ చేస్తానండి. 21 డేస్ అయిపోయింది, ఇప్పుడు నేను తీసేసినా అండి. చూడండి తీసేసాను, ఆఫ్ తీసేసాను నేను. ఈ మెంతికొండని కూడా అలాగే తీసేసుకున్నాను. కొత్తిమీర మంచి మెంతికూర మనం ఇంట్లో కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఇది మెంతికూరని ఈ సగం తీసేసాను కదండి. ఇప్పుడు నేను ధనియాలని కొంచెం నానబెట్టుకున్నాను. ఎక్కడైతే మనం ఇది కొత్తిమీర తీసేసామో మళ్ళీ మనం అక్కడ కొంచెం ధనియాలని నానబెట్టుకొని ముక్కలు చేసినవి మనం మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకోవటం వలన మనం ఇది మనం యూజ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి కొత్త మొలకలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇలా కంటిన్యూస్గా మనం కొత్తిమీరని మెంతికొండని మనం డైలీ మనం ఇంట్లోనే పెంచుకోవచ్చండి. ఇలాగే మెంతికొండని కూడా మెంతుల్ని కొంచెం నానబెట్టుకొని వేసుకోవాలండి. ఇలా ఇది ప్రాసెస్ కంటిన్యూ చేయటం వల్ల మన ఇంట్లో అనేది ఇయర్ మొత్తం మన ఇంట్లో ఉన్న ఈ మొక్కలు అనేవి ఇంట్లో ఉంటాయండి. ఇలా మనం ఇంట్లోనే మైక్రోగ్రీన్స్ని పెంచుకోవచ్చండి. మనం చాలా యూస్ఫుల్ మనకి ఇది. మనం ఇది పక్కన మనం యూజ్ చేసుకుంటే దీంట్లో నుంచి మొలకలు అనేవి సేమ్ ప్రాసెస్ అండి. దానిపైన మట్టి వేసుకుందాం. ఇంట్లోనే మనం కొత్తిమీర మెంతికూరని మనం పెంచుకోవచ్చండి. మళ్ళీ ఇంట్లో నుంచి 4-5 డేస్కి మళ్ళీ మొలకలు వస్తాయండి. ఇవి మనం ఇవి యూజ్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఈ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చండి. ఇలాగే ధనియాలు కూడా ఇలాగే చేసుకోవాలండి. నా వీడియో మీకు నచ్చుతుందని యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ వేసుకోవాలండి, కంపల్సరీ వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇవ్వకపోతే ఎండిపోతుంది మొలకలు. డైలీ వాటర్ ఇచ్చుకోవాలండి. వాటర్ లేక లైట్ మన సూర్యరశ్మి కూడా తగలాలి, వాటర్ కూడా ఇచ్చుకోవాలి. ఇలా బయట కొనకుండా మన ఇంట్లోనే మొక్కల్ని పెంచుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.